ఈరోజు మరి అందరు జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36 నుంచి మనం చదువుదాం. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఒకని మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను జాగ్రత్తగా వినండి. ఈరోజు కొద్దిగా చెప్పే చిన్న మాట ఏ మాట అంటే ఒకరి ఇంటిలోని వారే వారికి శత్రువులుగా అవుతారట. మరి దీని యొక్క పరమార్థం ఏంటి, అసలు రహస్యం ఏంటో ఈరోజు నువ్వు నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ శత్రువులు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. మన శత్రువు ఎవరో మనకు తెలిస్తే ఆ శత్రువు పైన మనం విజయం సాధించగలం. హల్లెలూయా. మనం చాలాసార్లు మనుషుల మీద మనస్పర్ధలతో ఉంటాం, గొడవలు పడుతూ ఉంటాం, కానీ నిజమైన శత్రువు ఎవరో ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చదవము 36వ వచనం నుండి. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువారు నాకు పాత్రుడు కాడు. కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ చూడండి, భార్యనైనా పిల్లలనైనా అధికంగా ప్రేమించకూడదంట. తల్లినైనా తండ్రినైనా, భార్య పేరు అక్కడ రాయలేదు, కానీ లూకాస్ వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో భార్య పేరు కూడా రాయబడింది. భార్యనైనాను తల్లినైనాను తండ్రినైనాను అసలు ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు. మరి ఎక్కువగా ప్రేమించకపోతే వచ్చేదేంటి, శత్రుత్వమే అధికంగా వస్తుంది కదా. మరి ఈ శత్రువులను మనం ఎలా జయించగలం? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక సారాంశాన్ని, ఒక రహస్యాన్ని మనం నేర్చుకుందాం. నిజంగా భార్య మనకి శత్రువు అవుతుందా? భర్త మనకి శత్రువు అవుతాడా? పిల్లలు మనకి శత్రువు అవుతాడా? మనం చూద్దాం ఈరోజున దేవుడు ఆ మాట అనడానికి గల కారణం ఏంటి. చాలామంది ప్రసంగము రఫ్గా చెప్తూ ఉంటారు, చాలా భయంకరంగా చెప్తూ ఉంటారు. ఎవరిని ప్రేమించదు, అందరినీ దూరంగా పెట్టండి, స్త్రీలు అబలలు, సబలలు కాదు, శక్తి బలహీనులు అని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు రేపటి రోజు ఏంటి, ఉమెన్స్ డే కదా, ఉమెన్స్ డే కదా, స్త్రీల దినోత్సవాన్ని నువ్వు నేను అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం. నేను అమృతవాణి స్టూడియోకి రికార్డింగ్కి వెళ్ళాను 2-3 రోజుల క్రితం. గురువారం రోజు వెళ్ళినప్పుడు ఒక వాక్యం చెప్పమని వాళ్ళు రేడియోలో వాక్యం చెప్పమని నన్ను పిలిచారు. వాక్యం చెప్తున్న సందర్భంలో వాళ్ళు మళ్ళీ ఇంకొక రికార్డింగ్ అంతర్జాతీయ స్త్రీల దినోత్సవాన్ని వాళ్ళు తీసుకున్నారు. వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. స్త్రీలు ఇంత శక్తివంతులని మీ నోటి ద్వారా తెలుసుకున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మన శత్రువును జయించాలంటే మనం శక్తివంతులుగా మారాలి. ఆమె హల్లెలూయా. మరి భార్య నిజంగా శత్రువా? భర్త నిజంగా శత్రువా? పిల్లలు నిజంగా శత్రువా? మరి యేసుప్రభువు ఎందుకు ఇలాంటి మాట అన్నారో మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో ఇంకొక మాట ఉంటే చదువుదాం. ఇక్కడ మరి చాలా శ్రేష్టమైన మాటలు, కొన్నిటి మనం జ్ఞాపకం చేసుకుందాం, కొద్దిగా సేపు మాత్రమే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనం యోనా చదువుతాడమ్మా. ఈరోజు యోనా చదువుతాడు, చదువు. ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్నా నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడు. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి మరి కొంతమంది వచ్చేసి, ఇదిగో మీ అమ్మ, మీ చెల్లెలు, మీ అక్క వాళ్ళు వచ్చారు, మీ తమ్ముళ్ళు వచ్చారు, మీ సహోదరులు వచ్చారు అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు వారికి వాళ్ళ హృదయ రహస్యాలు తెలుసు. జాగ్రత్తగా వినండి. ఎవరైనాను తన తల్లిని కానీ తండ్రిని కానీ భార్యని కానీ అధికంగా ప్రేమిస్తే వాళ్ళు ఆ పాత్రులకు కాదు. ఈరోజు అంశం అది. అక్కడే ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వాళ్ళ తల్లిని తీసుకొని వచ్చారు. మీ అమ్మ వచ్చి అక్కడ ఉంది, మీ సహోదరులు అక్కడ వచ్చి ఉన్నారంటే వాళ్ళ రహస్యాలు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా రహస్యం వినండి. వాడు ఎందుకు ఈ మాట వాళ్ళకి చెప్తున్నాడు? యేసుప్రభుని ఎలాగైనా పట్టించాలి. యేసుప్రభుని దయ్యాలు వెలగొడుతున్నాడు. యేసుప్రభు నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఎక్కువగా మాట్లాడుతున్నాడు, కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నాడు, అక్కడ జరుగుతున్న దానికి విరోధంగా మాట్లాడుతున్నాడు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి
అతను ఎలాగైనా పట్టించాలన్న ఉద్దేశం వాళ్ళకుంది ప్రియ బిడ్డలారా. ఈరోజు నీ భార్య శత్రువు కాదు కానీ నీ భార్య మాట్లాడే మాటలు శత్రువు నుంచి వస్తుండవచ్చు. హల్లెలూయా హల్లెలూయా. నీ భర్త నీకు శత్రువుడు కాకపో ఉండవచ్చు కానీ అపవాది నీ భర్త నోటిని కూడా వాడుకొని నిన్ను డిస్టర్బ్ చేయొచ్చు. నీ విశ్వాసాన్ని నీ ప్రార్థన జీవితానికి ఆటంకంగా అడ్డంగా ఉన్న ప్రతి దాన్ని వ్రేళ్లతో సహా నరికి వేయాలి. అది భార్య నుండి వచ్చినా సరే, భర్త నుండి వచ్చినా సరే, కొడుకు నుండి వచ్చినా సరే, కుమారు నుండి వచ్చినా సరే, దేవుడి యొక్క విశ్వాసానికి దూరంగా ఉన్న ప్రతిదీ ఈరోజు తొలగించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భార్యని ద్వేషించమని దేవుడు చెప్పలే, భర్తని పక్కకు పెట్టమని దేవుడు చెప్పలే, కానీ భర్త నోటిని భార్య నోటిని వాడుకొని అపవాది చేసే ప్రతి పరిస్థితి నుంచి అప్రమత్తంగా ఉండాలని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు. అందుకని ఏమన్నాడు, నీ ఇంటి వారే నీకు శత్రువులై ఉంటారు. నీ ఇంటి వారే అపవాది ఎవరిని వాడుకుంటాడండి? సాతానికి బాగా తెలుసు కదా. బయట వాళ్ళు ఎవరైనా మన గురించి ఏదైనా అంటే పిచ్చి లైట్ తీసుకుంటాం, కానీ నేను ప్రేమించిన వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళు నన్ను దుఃఖపెడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అవునా కదా? అవునా? ఆ ఏడుపుని క్యాష్గా చేసుకొని బలహీనతని అపవాది వాడుకుంటూ ఉంటాడు. అందుకనే యేసుప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి, ఇదిగో మీ అమ్మ వచ్చిందంటే యేసుప్రభు వారు చాలా చక్కటి మాట అంటున్నాడు. మత్తయి సువార్త 12:50 ఎంత చక్క మాట అంటున్నాడు విందాం. అందుకు యేసు, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పు. పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని చేయువారే నా సహోదరుడును, నా సహోదరుడును, సహోదరి, నా సహోదరి, నా తల్లియు అని కూడా అన్నాను. హల్లెలూయా. నీ తండ్రి చిత్తాన్ని, దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా ఆటంకపరిచే వాళ్ళు ఎవరైనా సరే దేవుడు బిడ్డ కాదు అని తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే నా తల్లి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే నా తమ్ముడు, నా నా అన్నయ్య, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదే నా భార్య. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడి నేను మానసికంగా కుంగదీసే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. నీ ఇంకో మాట చెప్తాను మీకు రహస్యం ఈరోజు, నీ విశ్వాసాన్ని దొంగలించే ఏ పరిస్థితి నుంచినైనా నువ్వు బయటకు వచ్చేసేయచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తల్లిని అడ్డం పెట్టుకోవాలి కదా. అంత రఫ్గా మాట్లాడిన యేసుప్రభు మరణించి సిలువ మరణ యాగం అప్పుడు మూడవ మాటగా ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈమె నీ తల్లి. ఎవరికి చెప్తున్నాడండి? నిజముగా ప్రేమించి నిజముగా స్నేహం చేసిన యోహానుతోటి. ఎవరంట దేవుడికి ఇష్టమైన వాళ్ళు? స్నేహితులు, స్నేహితులు కదా. యోహాను ఎవరండి? నిజంగా స్నేహితులు, నిజమైన స్నేహితులు. ఎందుకు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు. అందుకని అలాంటి వారే నా సిల్వను మోయాలి కదా. ఈ పేతురుతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఈ రహస్యం. ఒకనొక సందర్భంలో సడన్గా యేసుప్రభు అడిగేశారు. ఏమడిగేశారు? నేను ఎవరని మీరు అనుకుంటున్నారు? దేశంలో అలా మనం కూడా అంటూ ఉంటాం కదా, సేవ చేస్తాను నేను కూడా. అసలు నేనంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను చాలా సందర్భాల్లో అడిగాను. చాలామందికి కొన్నిసార్లు మనం ఏంటో అర్థం కాదు. చాలామందికి మనం అంటే చిన్న చూపు, చాలా చులకన భావన కదా. కానీ అన్నిటికంటే అతి శ్రేష్టమైన పవిత్రమైన వృత్తి ఏంటో తెలుసామా? దేవుడు సేవ చేయటం. ప్రేసులో హల్లెలూయా. ఏ వృత్తి అయినా డబ్బు వస్తుంది, కానీ సేవ చేస్తే ఆత్మలు వస్తాయి. ప్రేసులో హల్లెలూయా. ఆ మాట అంటున్నాడు యేసుప్రభు. వెంటనే పేతురు గారు, నువ్వు ఎవరు? ఎవరంట? దైవ కుమారుడు అన్నాడు. దానికి అక్కడ ఒక మాట రాయబడింది, ఈ రాతి మీద నేను సంఘాన్ని, ఈ బండ మీద నా సంఘాన్ని స్థాపిస్తాను. ఇది చాలా థియాలజీలో చాలా కష్టతరమైన మాట. ఈ బండ మీద నా సంఘాన్ని స్థాపించుకుంటానంటే పేతురు అంటే బండ అంటారు. నిజంగా పేతురు బండ కాదు, పెట్రోస్ అంటే రాయి, పేతురు రాయి. కానీ యేసుప్రభు రాతి మీద నేను సంఘాన్ని కడతాను అనలా, బండ మీద సంఘాన్ని కడతానన్నాడు. బండ ఎవరు? క్రీస్తు. పేతురు మీద సంఘాన్ని దేవుడు కట్టలేదు.
ఈ క్రీస్తు యేసు మీదనే సంఘం స్థాపించబడింది. హల్లెలూయా హల్లెలూయా. చాలాసార్లు తప్పుడు తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ఏ బండ మీద సంఘం అది ఏ ఏ ఏది వచ్చినా కదిలించబడదు. ఎందుకంటే మన యేసు ఆ బండ అయి ఉన్నాడు కాబట్టి. క్రీస్తు నామం పేట స్థాపించినది ఆయన రాకడ వరకు కొనసాగుతుంది. రాజశ్రీ పేరు మీద స్థాపించింది, ఇంకొకరి పేరు మీద స్థాపించింది, అది డొల్లయ్యి పడిపోతుంటుంది. యేసుక్రీస్తు నామం పేరిట స్థాపించింది కలకాలం ఉంటుంది, కలకాలం ఉంటుంది. పేతురు చాలా తొందర తొందర మాట్లాడుతుంటాడు, గబగబ మాట్లాడుతుంటాడు. మనం చూద్దాం మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం చూసినట్లయితే 22వ వచనం నుండి ఈ పేతురుతో దేవుడు మాట్లాడాడు. పరలోక రహస్యం తెలుసుకున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అక్కడ పేతురు ఆయన చెయ్యి పట్టుకొని అది నీకు దూరమగుగాక. ముందు జరుగుతున్న సంగతి ఏంటంటే యేసు ప్రభువారు తన కష్టాలని తన బాధలని తన దుఃఖాలని అన్ని చెప్తున్నాడు, తన సమస్యలను చెప్తున్నాడు. సిలువ పైన వేలాడి మరణిస్తాను అన్న సంగతి చెప్తున్న సందర్భం ఇది. ఆ సందర్భంలో అంతా కూడా పేతురు అంతకుముందు ఏమన్నాడు, నీ రాతి నీ బండ మీద సంఘాన్ని కడతాను, ఇదిగో ఈ జ్ఞానం నీకు పల్లోకం నుండి వచ్చింది మాత్రమే అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఆయన మరణాన్ని గురించి ప్రస్తావించాడో పేతురు చెప్తున్నాడు ఇది జరగకూడదు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడో చూడండి, జాగ్రత్తగా విందాం. 22వ వచనం, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది దూరమగుగాక, అది నీకెన్నడూను కలగదని, అది ఎన్నడూ నీకు కలగదని ఆయనను గద్దింపసాగాను, ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి చూడండి, మనకు అడ్డుగా ఉన్న ఏమిటో ఈరోజు తెలుసుకోవాలి. మనుషుల మనస్తత్వాల ప్రవర్తనల లేకపోతే నాలో నాకులో ఉన్న అవిశ్వాసమ్మా ఏమిటి అడ్డంగా ఉన్నదో ఈరోజు తెలుసుకోవాలి. చదవమ్మా. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, సాతానా నాకు వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు నాకు అభ్యంతరకరమై ఉన్నావు, అడ్డుగా ఉన్నావు. దేవుడు ప్రణాళికకు అడ్డుగా ఉన్నాడు, దేవుడు చిత్తానికి అడ్డుగా ఉన్నాడు. ఎవరైనా సరే నన్ను వెంబడించు గోరువారు ఎవరైనా అడ్డంగా ఉంటే దేవుడు చెప్తాడు తీసివేసాయి, నువ్వు అడ్డంగా ఉన్న వెనుకకి తిరిగిపో అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చదవమ్మా. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను నువ్వు తలంచుకోవటం లేదు. చూడండి, ఈరోజు మన కుటుంబంలోకి మనం చూద్దాం. మనుషులు మాట్లాడినట్టుగానే మనుషులు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తున్నారు కానీ దేవుడి చిత్తాన్ని కాదు యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నారని నీవు నేను తెలుసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడు దేవుడికి వ్యతిరేకంగా ఉండకూడదని నీవు నేను తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అందరి ఇటువైపు చూద్దాం. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఈ దేవుడి చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన చిత్తం ఏంటి? ఒక్క ఆత్మ కూడా నశించడం ఇష్టం లేదు. ఆయన సిలువను ఎక్కాలి, శ్రమలు పడాలి, కొరడా దెబ్బలు తినాలి, మరణించాలి, తిరిగి లేవాలి. ఇది దేవుడి చిత్తమైంది. ఇది చెప్తున్న సందర్భంలో పేతురు గారు వచ్చేసాడు, వచ్చేసి చెప్తాడు అది జరగకూడదు అంటే యేసు ప్రభువారు ఏమన్నాడో తెలుసా, నువ్వు అడ్డంగా ఉన్నావు. ఈరోజు నీ విశ్వాసానికి నీ ప్రార్థనకి అడ్డంగా ఉన్న ప్రతి ఒక్కటిని ఏమన్నాడు, బయటికి వెళ్ళిపో అన్నాడా అన్నాడా? ఈరోజు ప్రశ్నించుకో నిన్ను నువ్వు, నీ ఆత్మకు, నీ భర్త ప్రార్థనా జీవితానికి నీ జీవిత విధానం అడ్డంగా ఉందా? నీ ప్రార్థనా జీవితానికి తల్లిగా అడ్డంగా ఉందా? తండ్రిగా అడ్డంగా ఉందా? నీ ప్రార్థనా జీవితానికి ఏది అడ్డంగా ఉంది? ఓ సాతానా నువ్వు వెళ్ళిపో, పక్కకు వెళ్ళిపో. మళ్ళీ చదువుతామా 22వ వచనం నుంచి 16. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని చూడండి, పేతురు ఎవరండి? యేసు ప్రభుకి ఇష్టమైన వాడు. మనలోనే మన శత్రువులు ఉంటారు, మన ఇంటి వారే మనకి శత్రువులు. బయట ఎవరన్నా చెప్తే అయ్యో అలా చెయ్యో దేశయ్యా అంటే ఏమై ఉండేదు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? స్వతంత్రాన్ని ఉపయోగించుకుంటున్నాడు, యేసు ప్రభు మీద ఉన్న అధికారాన్ని ఉపయోగించుకున్నాడు, ప్రేమను ఉపయోగించుకుంటున్నాడు కదా.
నేను చెప్తూ ఉంటాను, ఎవరు ఎటు పడినా నాకు పర్వాలే, డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో ఒక్క ఆత్మ నశించిన నాకు ప్రాణం పోతుంది, ఒక్క ఆత్మ కూడా నాకు నశించిన ఇష్టం లేదు. ఎందుకంటే మనకున్న బంధుత్వం అది, మనకున్న బంధం అది. అందుకే ఈ రోజు వరకు కూడా మనం భారం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నాం. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఎన్ని పరిస్థితులు తారుమారైనా నిలబడగలుగుతున్నాం. యేసు ప్రభుకి పేతురు చాలా క్లోజ్, చాలా క్లోజ్. నమ్మకం ఆయనకి, ఎన్నిసార్లు నమ్మక ద్రోహం చేసినా పేతుర్నే ప్రేమించాడు యేసయ్య కూడా. అందుకని ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని చెయ్యి పట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదవమ్మ. అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలగదని. ఈరోజు ఎవరైనా సరే ప్రార్థన ఆగి ఆపేసాయి రావద్దంటున్నారా, ప్రార్థన జీవితానికి వెళ్ళొద్దంటున్నారా, నీ పరిస్థితి ఏమై ఉన్నది? పేతురుతో అంటున్నాడు, ఏసైతో అంటున్నాడు. ఏకంగా ఏమంటున్నాడు, ఏసైతో తిరుగుతూనే ఉన్నాడు. ఏసై ఆలోచన ఏంటో తెలుసు, ఏసై గమ్యం ఏంటో తెలుసు, ఏసై భారం ఏంటో తెలుసు, ఏసై హృదయం ఏంటో తెలుసు. అతనితో అంటున్నాడు, నీకు నీకు అది వద్దులేయ్యా, దాన్ని పక్కకు నిలిపేసాయి, అది లేకుండా రక్షణ వస్తుందా అన్నప్పుడు యేసు ప్రభు వారి జవాబు చూడండి. ఈరోజు ప్రసంగం అదే, నీ జవాబు బట్టే నీ జీవితం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జవాబు బట్టి నువ్వు ఏం మాట్లాడతావు, నీ జీవితానికి అడ్డంగా ఉన్న, నీ ఆధ్యాత్మిక జీవితానికి అడ్డంగా ఉన్న అంతా కూడా దాన్ని ఆపివేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడిన జవాబే నీ జీవితానికి బేస్ అయి ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, సాతానా పక్కకి వెళ్ళిపో. చదువు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, సాతానా నాకు వెనుక. అప్పటి వరకు చెయ్యి పట్టుకుని నడిచాడేమో యేసయ్య. పేతురు కూడా చెయ్యి పట్టుకున్నాడు కదా, కానీ ఎప్పుడైతే అభ్యంతరకరమైన మాటలు మాట్లాడటం వదిలేశాడో పేతురు చెయ్యి వదిలేశాడు యేసయ్య. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీ చెయ్యి యేసయ్య పట్టుకొని ఉన్నాడా, కాకపోతే నువ్వు యేసయ్య చెయ్యి పట్టుకొని ఉన్నావా? అందుకే ఇందాక పాడాం, నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. యేసయ్య వదిలేశాడు. వదిలేసి అప్పటి వరకు పేతురుని ఏమన్నాడు, నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. పేతురు నువ్వు సిమోను, నువ్వు గట్టి పోచగా ఉన్నావు, నేను బండగా రాయిగా చేస్తాను అన్నాడు. అలాంటి వ్యక్తితో అన్నాడు, ఓయి సేతనా వెనుకకి వెళ్ళిపో. చదవమ్మా. నీవు నాకు అభ్యంతరకారణమై ఉన్నావు, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. యూఆర్ ఎ స్టంప్లింగ్ బ్లాక్ టు మై లైఫ్. నా ఆధ్యాత్మిక జీవితానికి, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నీవు అభ్యంతరంగా ఉన్నావు, నువ్వు నాకు ఆటంకంగా ఉన్నావు. చదవమ్మా. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక, దేవుని సంగతులను నువ్వు తలంచుకోవటం లేదు. జాగ్రత్తగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక మనిషిగా నువ్వు ఆలోచిస్తున్నావేమో, నీ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావేమో, లోకపరంగా ఆలోచిస్తున్నావేమో, కానీ యేసయ్య జీవితం లోకానికి కాదండి. లోకాన్ని జయించాడు యేసయ్య. పరలోకపు సంగతులు ఆలోచిస్తున్నాడు. ఆ పరలోకపు సంగతులు పేదలు ఆలోచించటం లేదు. నువ్వు మనుషుల్లాగానే ఆలోచిస్తున్నావు. నీ భర్తని గురించి భార్య కూడా అదే అంటుంది, అందరు సంపాదిస్తున్నారు, నువ్వెందుకు సంపాదించావు అంటది కదా. నీ పిల్లలు అంటారు, అందరిలాగానే ఉండవు లేవు కదా. యూఆర్ థింకింగ్ బియాండ్ అంటారు కొంతమంది. నిజంగా ఏసయ్య బియాండ్గానే థింకింగ్ చేస్తాడు. ఈ లోకంలాగా ఏసయ్య ఆలోచనే ఆలోచన చెయ్యడు. పేతుర్ని ఖండించాడు ఏసయ్య. ఈరోజు మళ్ళీ చదువుదామా, మనము మత్తయి సువార్తలో ఉన్న 10:36-39. మత్తయి సువార్త 10:36-39. ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఈరోజు మనం సంధించుకొని ఆ ప్రశ్నకు జవాబుగా నీ నా జీవితంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 10:36. ఒక మనిషిని ఇంటి వారే వారికి శత్రువులు అవుతారు. ఒక్కసారి హృదయం మీద చేయించుకుందామా, నీ శత్రువు ఎవరు? నీ ఇంటిలో ఉన్న వారే అని దేవుడు చెప్తున్నాడు. ఒక మనిషితో స్నేహం చేయగలగాలి కానీ, ఒక మనిషికి చేయూతనివ్వాలి కానీ, ఒక మనిషికి ఓదార్పుగా ఉండాలి కానీ, ఒక మనిషికి సహాయం చేసే బిడ్డగా ఉండాలి కానీ, ఆ మనిషికి నీవు శత్రువుగా ఉన్నావా? ఎవరండి శత్రువులు అంటే, వాళ్ళు ఎవరైతే ఆ మనిషి జీవిత విధానానికి ఆటంకంగా ఉన్నవాళ్ళే,
దేవుడు చిత్తాన్ని నెరవేర్చుకుని ఉన్న వాళ్ళే ప్రభా. నా చుట్టూ శత్రువులు ఉన్నారు ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడుతుండగా నా శత్రువులు నన్ను వెంటాడుతున్నారు ప్రభా. నేను మనుషులను ఖండించటం లేదు కానీ ప్రభా మనుషుల యొక్క ప్రవర్తనను నేను ఖండిస్తున్నాను ప్రభా. ప్రార్థన చేసుకో ఈ రోజున భార్యను వేలెత్తి చూపించమని దేవుడు చెప్తాను లేదు, బిడ్డలను వేలెత్తి చూపించమని దేవుడు చెప్తాను లేదు, మనుషులను వేలెత్తి చూపించమని దేవుడు చెప్పటం లేదు. గాడ్ ఈస్ నాట్ ఆస్కింగ్ యూ టు పాయింట్ అవుట్ ఎనీ మన్, గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు హ్యావ్ విక్టరీ ఓవర్ యువర్ ఎనిమీస్. నీ శత్రువు మీద విజయం సాధించాలని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చదువాము 36వ వచనం. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో 19వ రోజుకి వచ్చాం ఈ రోజున. ఈ 19వ రోజుల్లో నేను మళ్ళీ ఇంకొకసారి మీకు సవాలు, ప్రతి సవాలు ఏంటంటే ఎవరిని అధికంగా ప్రేమిస్తున్నాం, ఎవరితో అధికంగా ఇష్టపడుతున్నాం, ఎవరితో అధికంగా సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాం కదా. ఈరోజు ఒక ప్రశ్న నా నీ తల్లిని కానీ తండ్రిని కానీ నీ సహోదరుని కానీ సహోదరుని కానీ నాకంటే అధికంగా నువ్వు ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు నాకు పాత్రుడవు కాదు అని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు. ప్రేసలో తర్వాత వెంబట ఏం చెప్పాడు చదువు అమ్మ. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చదవమ్మా. తన సిలువను ఎత్తుకుని ఇక్కడ ఇమీడియట్ గా చెప్తున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు. చాలా మంది ఏసే సిలువ మోయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. కొన్ని సంఘాల్లో అయితే గుడ్ ఫ్రైడే రోజు సిలువను మోసి మరి యాక్టివ్ చేస్తూ ఉంటారు కదా. ఏసై చెప్తున్నాడు నా సిలువ మోయమని చెప్పాలి. ఏసయ్య ఏసై ఏం చెప్పాడు తెలుసా? నీ సిలువను మోసుకున్నాడు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది ఏసై సిలువను వేసుకుంటారు, మెళ్ళో సిలువలు వేసుకొని తిరగడానికి ఇష్టపడతారు, సిలువ గుర్తులు వేసుకుంటారు. యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు అన్నాడు నీ సిలువ నువ్వు మోసుకున్నాడు, నీ శత్రువులను జయించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళు అని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సిలువ మోసే టైంలు అంట యేసుప్రభు 3 సార్లు పడిపోయారట. పడిపోయినప్పుడు ఎవరికైనా ఇచ్చాడా కాసేపు మొయ్యమని? నా ఇమీడియట్గా మన కుటుంబాల్లో ఉన్న భయంకరమైన ఒక దురాత్మ ప్రభావం ఏంటో తెలుసా? మన సిలువ మనం మోసుకోము, అంతేకాకుండా వేరేవాడు నిందిస్తూ ఉంటాం. అది దేవుడికి అసహ్యమైన పని. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు నీ సిలువను చదివయ్యా. ఏముందో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. ఏసే దగ్గరికి ఎందుకు వస్తున్నారమ్మా? ఎందుకు వస్తారు? ఫర్ వాట్ వీఆర్ కమింగ్? ఎందుకు వస్తున్నావు ఏసే దగ్గరికి? ఏసు ప్రభు కాసేపు ప్రార్థన చేసుకొని పిటాపుత్ర వేసేసుకొని హల్లెలూయా పాట పాడేసి క్లోజ్ చేసేసుకోవడానిక, లేదా ఆయన చిత్తం నెరవేర్చి ఆయన పాత్రులుగా మారడానిక ఎందుకు వస్తున్నాం మనం? ఈరోజు ఒక ప్రశ్న. ఆయన రోగాలు పోవాలని కొంతమంది వచ్చారు, దురాత్మలు పోవాలని కొంతమంది వచ్చారు. పేతురు కూడా వచ్చాడు అట్లానే, చచ్చిపోతా అన్నాడు నీ కోసం. అంత లేదు నీకు. 3 సార్లు కోడి కూయక మునిపోయినావు, ఎవరో నాకు తెలియదని చెప్పాడు. మనిషి అంతరంగానే తెలిసిన దేవుడు అయి ఉన్నాడు. మనం ఏమో దేవుడికి తెలుసు ప్రియ బిడ్డలారా. హల్లెలూయా. అందుకనే తల్లిని ద్వేషించాలని యేసుప్రభు చెప్పలేదు. చాలా సంఘాల్లో వాళ్ళు మరియ తల్లిని ద్వేషించినట్టుగా చెప్తారు. నో, ఏసయ్య ద్వేషించలేదు. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఆ పరిస్థితిని ఆ ప్రవర్తనని ఆయన ఖండించాడు. శిష్యులు తీసుకొస్తున్నారు తల్లిని సహోదరుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు చెప్తున్నాడు నా తండ్రి చిత్తం నెరవేర్చే వాళ్ళే నాకు కొడుకైనా కూతురైనా నా బిడ్డలైనా. ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నా సిలువ నేను ఎత్తు మోసుకొని వెళ్ళాలి. అది ఎప్పటివరకు వెళ్ళాలంట? ఎప్పటి వరకు వెళ్ళాడు యేసుప్రభు తన సిలువను? ఎప్పటి వరకు వెళ్ళాడు? తండ్రిని చేరేంత వరకు, సమాప్తమైనది అనేంత వరకు. అందుకనే నిర్గమకాండం 20వ అధ్యాయంలో 1వ వచనం నుండి ఒకసారి చదువుదాం. మనం 1-2 వచనాలు చెప్పుకొని మనం ముగించుకుందాం. మన ప్రార్థన జీవితానికి మన విశ్వాసానికి అడ్డంగా ఉన్నవారు
తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనుషులని వైపు చూడమంటలేదు, మనిషి యొక్క ప్రవర్తన బట్టి దేవుడు ఖండిస్తున్నాడు. ఈ రోజున నిర్గమకాండం 20:1 మనం చాలా జాగ్రత్తగా చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 20 నిర్గమకాండం 1:20 దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు. దేవుడు ఒక మాట వివరించి చెప్తాడని తెలుసుకోవాలి. ఎలా చెప్తాడు చెప్పండి గట్టిగా, క్లియర్గా. ఎంత చక్కగా చెప్పాడు కదా యోనా మొదటి రోజున, ఎంత క్లియర్గా. నాకైతే ఎంత ఆనందం వేస్తుంది, ఇంటికి వెళ్ళి కూడా ఆ మాటలే ధ్యానం చేస్తాను. దేవుడు మాట ఇస్తే రద్దు చేయడన్న మాటని రాసుకొని ఆ రద్దు అన్న దాన్ని ఎన్నిసార్లు గీక్కున్నాను. దేవుడు నాకు మాట ఇచ్చాడు, దాన్ని రద్దు చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప మాట కదా, ఎంత శ్రేష్టమైన మాట. ఈరోజు ఆయన అంటున్నాడు, ఆజ్ఞలన్నీ కూడా వివరించి చెప్పాడట. ఏమని చెప్పాడు, వివరించి చెప్పమ్మా. దేవుడైన యెహోవాను నేనే. ఎవరండి దేవుడు? నేనే. దేవుడికి తప్ప ఏది అధికంగా ఉన్నా నువ్వు దేవుడిని పాత్రుడవు కాదు, పాత్రురాలేవు కాదు. దేవుడు చిత్తాన్ని చేయటం లేదు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు చెప్పండి, నన్ను చూడరా ప్లీజ్. దేవుడు అంటే ఎవరు? మనం గౌరవించేది కదా. దేవుడు అంటే ఎలాంటోడైనా పచ్చి తాగుపోతైనా సరే ఇట్లా దండం పెట్టుకుంటారు కదా, అంటూ ఉంటాడు నాలుక బయట పెట్టి తాగుతున్న మైకంలో కదా. దేవుడు అంటే గౌరవించేవాడు, అవునా? దేవుడు అంటే పరిశుద్ధుడు అని మనకు తెలుసు. ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు అంటే మన ఉన్నతంగా ఉన్నవాడు, అంతేనా? ఆ దేవుడికి ఉన్నతంగా ఏదన్నా నీకుంటే నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈరోజు ఒకసారి తొంగి చూసుకో ఆత్మ పరిశీలన. బైబిల్ ఏంటమ్మా? మనలోకి తొంగి చూసుకొని మనం సరి చేసుకునేదే బైబిల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు. మనలోనే మన కుటుంబాల్లోనే మనకు శత్రువులు ఉన్నారు, వాళ్ళు దేవుడుగా మనల్ని రూల్ చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి ఏం దొరుకుతుందో తెలుసా? మన చిన్న బలహీనత దొరుకుతుంది, అది పట్టుకొని మనల్ని ఆటలాడిస్తూ ఉంటారు. ప్రేమించటమేమో, నువ్వు అధికంగా వాళ్ళని ప్రేమిస్తున్నావని నిన్ను గొంతు పట్టుకుంటున్నారేమో జాగ్రత్త. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా చేస్తున్నారేమో జాగ్రత్త. బైబిల్ చెప్తుంది, నేను తప్ప మరొక దేవుడు లేడు. చదవమ్మా. పైన ఆకాశమందే కాని, క్రింది భూమి అందే కాని, క్రింద భూమి అందే కాని, భూమి క్రింద నీలయందే కాని, భూమి క్రింద నీలయందే కాని, ఉండు దేని రూపమునైనను, దేని రూపమునైన ఏ రూపంలో అది వచ్చినా సరే, నీ అలవాట్ల రూపంలో, నీ మనుషుల రూపంలో, నీ నీ సహవాస రూపంలో. కొంతమందికి ఉండే సోమరితనం ఉంటుంది, కొంతమంది నిద్ర రూపంలో చేస్తుంటారు, కొంతమంది చెప్తుంటారు. బైబిల్ తెరవంగానే ఏమొస్తుందంట? ఫుల్గా నిద్ర వచ్చేస్తంట. కొంతమందికి ఉంటుంది, ఒక పాస్టర్ గారు చెప్తున్నారు నాతో, అప్పటిదాకా గుర్తుకు రాదండి, బైబిల్ తెరవంగానే పనులు గుర్తు వచ్చేస్తాను దానికి. ఎందుకో సాతాడు బైబిల్ చదవకుండా చేస్తాడు. మీకు అర్థం కావట్లా కదా, ఏ రూపంలో అన్నా రావచ్చు వాడు, పాము రూపంలోనో, తేలు రూపంలోనో, మరి ఇంకో రూపంలో కాదు, ఏ రూపంలో అన్నా రావచ్చు. అంత పని అయిపోయింది, ఇంక బైబిల్ చదువుకుందాం అనుకునేసరికి ఏదో ఒక పని రూపంలో, అది అవసరం లేకపోయినా అది అవసరం అని చెప్పేసి జనాలు చెప్తుంటారు. జాగ్రత్త సుమ, 40 డేస్ 40 రోజులు ఉపవాసంలో నా సిలువను నేను మోసుకొని నడుస్తున్నానా? నా సిలువను ఎక్కడి దాకా మొయ్యాలి? నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చేంత వరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకం అశాశ్వతమైనది. నాకు ఈ 40 రోజులు ఒకటే ప్రార్థన నేను చేసుకుంటున్నా, ప్రభా నా పాపాలు క్షమించి నాకు నిత్య జీవం ఇచ్చే, అంతే. ఈ రెండే నాకు ఉన్నాయి కావాల్సింది. నా టార్గెట్, నా గోల్ ఇదే, ఫర్గివ్ మీ అండ్ గివ్ మీ లైఫ్ ఇటర్నల్, నిత్య జీవం. అది ఈ రోజా, రేపా, ఎల్లుండా, ఇంకో సంవత్సరానికి ఉందా నాకు తెలియదు, కానీ నాకు నిత్య జీవం కావాలి, దానికి నా పాపాలు కడిగి వేయబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ రూపంలో లొంగిపోతున్నావు నా ప్రియ బిడ్డ? ఏ రూపంలో?
ఏ శత్రువు వచ్చి నిన్ను లొంగదీసుకుంటున్నాడు? ఈరోజు ఒక ప్రశ్న నువ్వు నేను అడుగుతామా, నీ పరిస్థితి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ మనం ఉన్నాం, ఈరోజు ప్రభుని అడుగుదామా? చదవమ్మా. దేని రూపమునైనను దేని రూపమునైనను విగ్రహమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. విగ్రహం అంటే ఏంటో తెలుసామ్మా? తెచ్చి పెట్టేస్తే అది ఇంకా కదలదు, అది విగ్రహం. చెప్పండి ఏంటి? తెచ్చి ఒక పెడితే ఇంకా అది కదలదు. మనం కూడా చాలామంది ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, పెట్టుకున్నామనుకో అది ఇంకా కదలదు కదలదు. మొండితనం ఉంటుంది, కోపం ఉంటుంది కదా, కదలదు ఇంకా అక్కడ నుంచి. ఈరోజు ప్రభువు విగ్రహం అంటే ఇంకేదేదో అనుకుంటారు క్రైస్తవ లోకం. కాదండి బాబు, మనకి యేసు ప్రభు గారు తెలిసినప్పటి నుంచి ఏ విగ్రహాల దగ్గర పోంగా పోం కదా, కానీ మనలోనే ఉంటాయి విగ్రహాలు కదా. అది తప్ప అంటాడు ప్రభు, అంటాడు అదే దియ్య అంటాడు. ఏ విగ్రహం కానీ ఈరోజు ఒకసారి పరిశీలించుకో, ఏ విగ్రహంతో మనం కొట్టుమిట్లాడుతున్నామో, ఏ విగ్రహంలో దిగజారిపోయామో. ప్రభు ఏమన్నాడు పేతుడితోటి? ఓ సాతాండా వెళ్ళిపో, నువ్వు ఆటంకపరిచేవి అభ్యంతరకరమైనవి నీలో ఉన్నాయి, నీలో ఉన్నాయి. నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావు, నువ్వు అలా జీవిస్తున్నావు, నన్ను కూడా జీవించడానికి చేస్తున్నావు. కాబట్టి బయటకు తెలు, నేను ముందుకెళ్ళా. హల్లెలూయా హల్లెలూయా, సాగిపోదామా? ఏసైలో సాక్ష్యంగా ఉండడానికి సాగిపోదామా? ఏ విగ్రహమైనా తిష్ట వేసుకొని అంటాం కదా మన తెలుగులో, ఏమంటాం? తిష్ట వేసుకొని అంటే లోపల ఉండిపోతారు, మూర్ఖత్వం ఉంటారు, ఎక్కడ ఫీజిబిలిటీ ఫెసిబిలిటీ ఏముండదు. ఇంకంతే, నేను దాన్ని పట్టిన కుందేలకి మూడు కాళ్ళంటే మూడే అంతే. అలాంటి వాళ్ళు పరలోక ఆని వాళ్ళు ఏమాత్రం చూడలేరు, జాగ్రత్త. అందుకే పౌలు గారు హెచ్చరించాడు, ఎలా జీవిస్తున్నావో తెలుసుకోవయ్యా, తెలుసుకో. జ్ఞానం లేకుండా ఉండకు, జ్ఞానం లేకుండా తాను సిలువను తానే మోసుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు అడుగుతున్నాడు. నీ బిడ్డలారా, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితానికి అడ్డంగా ఉంటే ఖండించవలసిన పరిస్థితి మనం ఏమైందండి? మనం చూద్దాం. ఏలి అన్న ప్రవక్త ఉన్నాడు, ఎక్కడున్నాడు? పాత నిబంధనలో ఉన్నాడు. సామ్యేలు అన్న ప్రవక్తను ఆయన దగ్గర ఉంచాడు. ఆయన దగ్గర ఉన్న సామ్యేలు మంచి ప్రవక్తగా రాజుగా మారిపోయాడు, కానీ తన సొంత పిల్లలు ఏమయ్యారంట? భ్రష్టులు అయిపోయారట. కారణమేంటి? కారణం ఏంటో తెలుసా? ఒకటే ఒకటి, ఆయన పిల్లలతో స్నేహితుడుగా లేడు, తండ్రిగా ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, తల్లిదండ్రులారా, ఒకటి నేర్చుకోండి. స్నేహితులు ఎవరో తెలుసా? నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుసా? దారి తప్పితే, దారి తప్పుతున్నావయ్యా అని ఖండించి దారిలోకి తీసుకువచ్చేవాడే నిజంగా స్నేహితుడు. తల్లిదండ్రి ఏం చేస్తాడో తెలుసా? ప్రేమ అధికమై, పర్వాలేదులే నాన్న, నో ప్రాబ్లం, పర్వాలేదులే కొనసాగు. తల్లిదండ్రులారా, తల్లిదండ్రుల అనే వృత్తి నుండి బయటకు వచ్చి స్నేహితులుగా మారండి. కొద్దిసేపు వాళ్ళు శత్రువులుగా మారతారేమో, కానీ ఒకరోజు దేవుడు ఒక బిడ్డగా మారతారు. హల్లెలూయా హల్లెలూయా. నీకు అడ్డంగా ఉన్నవి, అభ్యంతరకరమైనవి తొలగించి అని చెప్తున్నాడు. తండ్రిగా ఉండి కొడుకులు ఏం చేస్తున్నారు సరే, నో ప్రాబ్లం అన్నాడు. బైబిల్ చెప్తుంది భ్రష్టులై చచ్చారట, చచ్చారు. ఆ బాధతోటి వీడు కూడా చచ్చారు. దేవుడు రక్తం చిందించి నిన్ను నన్ను బ్రతకడానికి ఇచ్చాడు. నేను ఈరోజు అందుకే చెప్తున్నా, మనలో శత్రువుగా ఉన్నవి, మనకి శత్రువుగా ఉన్నవి వేరి ఇట్లా పారేయాలి బయటికి. దేవుడు స్నేహితులుగా చేసుకున్నాడు, స్నేహితులుగా అడ్డంగా అభ్యంతరకరమైనవి నీ నా జీవితం నుండి తొలగించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందరం లేచి నిలబడదామా? ఒక్కసారి లేచి నిలబడి ఆ దేవాది దేవుడి వైపు చూసి, దేవాది దేవుడి వైపు చూసి అభ్యంతరకరముగా జీవించమని యోసేపుతోటి మరి ఆది కాండంలో ఒక స్త్రీ చెప్తుంది. ఆ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మ నీకు విరోధం, దేవుడికి విరోధంగా నేను పాపం చేయను, కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకొని. మరొకసారి వాక్యం మత్తయి సువార్త 10:26-29 వచనాలు, ఎవరు మాట్లాడదు హృదయం మీద చేయించుకొని
వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10:26-29 చదవండి. కళ్ళు మూసుకో, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. దేవుడు యొక్క వాక్యం మనం జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 10:26-29 కాబట్టి మీరు వారికి భయపడకుడి. మత్తయి సువార్త 10:26-39 ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుతారు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుననైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దానిని దక్కించుకును. తల్లిని తండ్రిని కొడుకుని కుమార్తెని ఆఖరికి ప్రాణము సైతము దేవుడి కంటే అధికంగా ప్రేమించువాడు దేవుడికి పాత్రుడు కాదు అని ఈరోజు దేవుడు వాక్యం పలుకుతుంది. మరి ఒక్క హృదయం మీద చేయించుకొని, ప్రభా నీకంటే అధికంగా నాలో ప్రేమించేది ఏదున్నా సరే, మనుషులైనా సరే పరిస్థితులైనా సరే పరిస్థితులకు ప్రభావమైనా సరే అయ్యా, నా సొంత ఆలోచనలైనా సరే నా ప్రాణమైనా సరే ప్రభా ఈరోజు నా జీవితాన్ని మార్చుకొని ప్రభా నిన్ను చేరేంత వరకునైనా ప్రభా నేను మట్టిలోకి వెళ్ళి మహిమలోకి ప్రవేశించేంత వరకునైనా అయ్యా నా సిలువను ఎత్తుకొని తండ్రి నా శత్రువులను ఎవరో గ్రహించుకొని ప్రభ అయ్యా వాళ్ళని జయించుకుంటూ విజయం సాధించు నాయనా, నిన్ను చేరేంత వరకు నా జీవితాన్ని మార్చమని ప్రార్థన చేసుకుందాం.
Peter.
ప్రభా నా ఆశ ఒక్కటే నాయనా, నీలా నేను మారాలి నాయనా, నీ చిత్తం నెరవేర్చడానికి. ఎలాగైతే తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంగా ఆటంకపరుచిన ప్రతి దానిని జయించావో నాయన, అయ్యా నేను కూడా ప్రభ ఈ శ్రమల కాలంలో ఇలాంటి సీజన్లో నన్ను ఆటంకపరిచే ప్రతి ఒక్కటి దాన్ని ప్రభ నేను తొలగించుకొని ప్రభ వీలైతే గట్టిగా ఖండించే నాయన తండ్రి, నీ వైపు చూసి నిన్ను చేరేంత వరకు ప్రభ నాకు ఒక ఆశ ప్రభ, నా ఆశ తీర్చమని అడుగుచున్నాను తండ్రి. ఎవరైనా నిన్ను సంతోష పెడితే, దోస్ హు టేక్ డిలైట్ ఇన్ యూ, యూ సెడ్ యూ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ దర్ హార్ట్, నిన్ను తృప్తిపరిచే వాళ్ళ హృదయ వాంఛలను తీరుస్తాను ప్రభ. నా ఆశ ప్రభ నిన్ను చేరాలని, నీలా మారాలని, నీ సాక్ష్యంగా ఉండాలని అలాంటి కృప మా అందరికీ దయచేయమని యేసునామన ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైస్.